ఐ రిమెంబర్ 7th 8th క్లాస్ చదువుతున్న టైంలో ఒక రోజున ఒక అబ్బాయి మా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, మీరు చదువుకుంటున్నారు కదా, పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ లేదా బట్టలు కొనుక్కోవడానికి కానీ వేసవి కాలంలో సెలవులు వచ్చినప్పుడు కొంచెం ధనాన్ని మీరు సంపాదించగలిగితే మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా పుస్తకాలు కొనుక్కోవడానికైనా లేదా కావలసిన వస్తువులు ఏమైనా కొనుక్కోవడానికైనా ఉపయోగపడతాయని చెప్పి ఒక ఐడియా చెబుతాను, మీకు మంచి డబ్బులు వస్తాయి, ఆ పని చేస్తారన్నాడు. ఏంటి ఆ ఐడియా చెప్పు అన్నా. వెంటనే వాడు అన్నాడు, గానుగ చెట్లు అనే చెట్లు కొన్ని ఉంటాయి, చాలామంది ఇంటి ముందు గానుగ చెట్లు నాటుతారు, చక్కని గాలి మరియు నీడ ఇవ్వడానికి గానుగ చెట్లు ఉపయోగపడతాయి. ఇంగ్లీష్లో పొంగేమియా ఆయిల్ ట్రీ సెంటర్, పొంగేమియా ట్రీ సెంటర్ వాటిని, గానుగ చెట్లు. సో ఆ గానుగ చెట్లకి కొన్ని కాయలు కాస్తాయి, ఆ కాయని కనుక మనం బద్దలు కొడితే దాని లోపల ఒక సీడ్ ఉంటుంది లేదా ఒక పప్పు లాంటిది ఉంటుంది. వాటిని కనుక మీరు పోగు చేయగలిగితే ఒక కిలో ఆ పప్పుకి 500-600 ఇస్తున్నారు మార్కెట్లో. దానిలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అందును బట్టి ఎవరు ఫార్మాసిటికల్ కంపెనీ వారు అడిగి ఉంటారు, అందును బట్టి చాలా డిమాండ్ ఉంది వాటికి. సో మీ ఇష్టం, మరి మీరు ఎన్ని కేజీలు సంపాదిస్తే అన్ని డబ్బులు వస్తాయి అనగానే మేము నమ్మేశాం, నిజమే అనుకుని నమ్మేసి ఇంకా నేను మరియు నాతో పాటు ఉన్న కొంతమంది యవనస్తులు అందరం కలిసి ఈ గానుగ చెట్ల మీద పడ్డాం. ఎక్కడ దొరికితే అక్కడ గానుగ చెట్లు ఆ క్రింద ఉన్న కాయలని తీయడం, ఒక చోట కూర్చోవడం, దానిలో ఉన్న పప్పు బయటికి తీయడం, దాన్ని ఒక బస్తాలో వేయడం. ఒక నెలంతా కష్టపడ్డాం ప్రియుల, ఆల్మోస్ట్ ఒక 30 డేస్, ఇంకా రోజంతా ఇదే పని. మా అమ్మగారు అంటున్నారు, బాబు ఏంటి నాయన ఉదయాన్నే వెళ్ళిపోతున్నారు, సాయంకాలం ఎప్పుడో వస్తున్నారు, ఏంటి సంగతి అంటే, మమ్మీ నువ్వు 30 రోజులు ఆగు, చూపిస్తావు మా ప్రతాపం ఏంటో, మళ్ళా నిన్ను ఒక రూపాయి అడిగితే మమ్మల్ని అడుగు, మా చదువులకు మా పుస్తకాలకి మేము కొనుక్కునే వస్తువులకి అన్నీ ఇంక నేను అడగాల్సిన పని మాకు లేదు, ఈ చిన్న వయసులోనే మేము సంపాదకులం అయిపోతున్నాం మమ్మీ అని మా అమ్మగారికి చెబుతుంటే ఆమె ఆశ్చర్యపడుతూనే ఉండేవారు, ఏం చేస్తారో చూద్దాం, ఏమి సంపాదిస్తారో చూద్దా. ఆఖరికి ప్రియులరా నెల రోజులు కష్టపడి ఒక 4-5 బస్తాలు ఆ గానుగ పప్పు గ్యాదర్ చేశాం. చాలా కష్టపడి రోజు వాటిని చూస్తున్నప్పుడు మనం ధనవంతులు అయిపోతున్నాం అనిపించేది, వాటిని చూడగానే ఆ బస్తాలని కూడా ఒక మూల పెట్టి. వన్ ఫైన్ డే మొత్తం కష్టపడిన యవనస్తులు లేదంటే చిన్నపిల్లలు మేము అందరం ఆ టైంలో అందరం కలిసి ఆ బస్తాలన్నీ కూడా ఒక్కొక్క సైకిల్కి ఒకటి కట్టి జాగ్రత్తగా అది ఎక్కడ అమ్ముతారా ఏంటి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళగానే ఆయన అన్నాడు, బాబు గానుగ పిక్కులు పట్టుకొచ్చారా అన్నాడు. అవునండి అన్న, అయితే అక్కడ పెట్టండి ఆయన, నేను తూచి వాడికి డబ్బులు ఇస్తానన్నాడు. సార్ మా వాడు చెప్పాడండి కేజీకి 600 ఇస్తారని, సో ఇవన్నీ కూడా చాలా కేజీలు వచ్చేలాగా ఉన్నాయి, డబ్బులు కొంచెం గట్టిగా మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే, ఎవరు చెప్పారా మీకు 600 కేజీకి 3 రూపాయలు ఇస్తారన్నాడు. 3 రూపాయల కేజీకి 3 రూపాయల? వెంటనే చాలా బాధ అనిపించింది, ఏమండి మీరు ఏమన్నా తప్పు మాట్లాడుతున్నారేమో, 600 అని చెప్పారండి మాకు, 3 రూపాయలు అంటారండి, 600కి 300కి చాలా తేడా ఉంది కదండి, ఒకసారి చూడండి అంటే, లేదా నిన్నటి వరకు 2.5 ఇచ్చామండి, 1 రూపాయి ఇస్తానులే ఎక్కువ అన్నాడు. మొత్తం లెక్క పెడితే అప్పటికి ఆ గానుగ గింజలన్నీ కూడా నెల రోజులు దాటిపోయినాయేమో, అవి బాగా లైట్ వెయిట్ అయిపోయి మొత్తం మేము తీసుకెళ్ళిన వాటికి 50 రూపాయల కన్నా ఎక్కువ రాలేదు. ఆ రోజు నెలంతా ప్రయాసపడ్డాం, నెలంతా కష్టపడ్డాం, ఆఖరికి వచ్చిన ప్రయాస ఏంటి అంటే ఆ ప్రతిఫలం ఏంటి అంటే చాలా తక్కువ, చాలా తక్కువ. ఒక రాంగ్ మెసేజ్, ఎవరో వచ్చి ఒక అబ్బాయి చెప్పాడు 600 కేజీ అనగానే నమ్మేశాం, ఆ మాటను నమ్మి చాలా కష్టపడ్డాం, చాలా ప్రయాసపడ్డాం, కానీ వాస్తవానికి రిజల్ట్ వచ్చేసరికి అది ఒక షాకింగ్ రిజల్ట్, మమ్మల్ని నిరుత్సాహంలో నెట్టేసిన రిజల్ట్. 3-4 రోజులు నిద్ర పట్టలేదు, ఎందుకోసమంటే 4 రోజులుండి కళ ఈ చాలా డబ్బులు వచ్చేస్తాయి, ఇక మా అమ్మగారిని ఇబ్బంది పెట్టేదాన్ని. మా అమ్మగారు అంటూనే ఉన్నారు, బాబు ఎంత వచ్చినాయి ఏంటి సంగతి అన్నారు. మమ్మీ ఐఎమ్ సారీ, మేము ఏదో ఒక రాంగ్ వర్డ్, ఒక గైడెన్స్ మేము సరిగ్గా తీసుకోక నష్టపోయాం,
నెలంతా ప్రయాసపడ్డాం కానీ ప్రతిఫలం దగ్గరికి వచ్చేసరికి ఇబ్బంది పడ్డాం. చాలాసార్లు మానవ జీవితంలో ఇదే జరుగుతుండే, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కొన్ని పెద్ద పెద్ద పాఠాలు దేవుడు కొన్నిసార్లు నేర్పిస్తూ ఉంటాడు. సొలొమోన్ అంటాడు, అందుని బట్టి ప్రసంగ గ్రంథాన్ని అంతా చదువుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో మనుషులను చూస్తూ ఉంటే దేనికోసం మానవుని ప్రయాస? ఉదయం లేచిందని రాత్రి పడుకునేంత వరకు కూడా ఆరాటాలు, పోరాటాలు, కోపతాపాలు, రాగద్వేషాలు, భావోద్వేగాలు.